హాయ్ అండి అందరికి, గుడ్ మార్నింగ్. ఈరోజైతే శ్రావణ శుక్రవారం 3వ వారం అనమాట. తొందరగా లేద్దామని అనుకున్నాను కానీ అసలు అవ్వలేదు, లేట్గా లేసాను అనమాట. మెలకువే రాలేదు అసలు. రోజు 4కి అలా మెలకువ వచ్చేది, ఈరోజైతే అస్సలు రాలేదు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ 3వ వారం మీరు ఎలా జరుపుకుంటారో నాతో షేర్ అయితే చేసేసుకోండి కామెంట్లో. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇప్పుడైతే నేను ఇంకా గ్యాస్ని అయితే బొట్టులు అన్నీ పెట్టేసుకొని పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా వంట స్టార్ట్ చేస్తాను, చూపించేస్తాను మీకు కూడా. ఇక్కడైతే ఇంకా గ్యాస్ని అంతా కడిగేసుకొని ఇలా బొట్లు పెట్టేసి రెడీగా పెట్టేసుకున్నాను వంట చేయడానికి. ఇంకా ఇక్కడైతే ఇవి బియ్యం అనేది నానబెట్టుకున్నాను, అంటే పుట్టకి పెడతాం కదా తెల్లపిండి అనేసి, దానికోసము. ఇక్కడ ఇవి వచ్చేసి పెసరబ్యాలు ఉంటాయి కదా, పెసరబ్యాలు, ఇవి కూడా పుట్ట దగ్గరికి అనమాట. ఇవి రెండు, ఇవి అయితే నాన్ ప్రస్తుతానికి ఇవి రెండు అయితే నానబెట్టుకున్నాను. ఇంకా వంట అయితే చేయాలి. ఇప్పుడైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఎందుకంటే ఈరోజు అయితే లేట్గా లేసాను, 6:30 అయిపోయింది లేసేసరికి. రోజు టైము 4కే మెలకువ వచ్చేది, ఈరోజు అయితే అస్సలు మెలకువ రాలేదు, అందుకని కొంచెం లేట్గా లేసాను. కానీ చకచక పనులు అయితే చేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా తొందరగా పూజ అయితే చేసేసుకోవాలనేసి. ఇక్కడైతే ఇంకా పాయసానికి అయితే పెట్టాను, అలాగే ఇక్కడ నూగులు ఉంటాయి కదా, మనం పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా, అక్కడికి నూగులు ఉంటాయి కావాలనేసి నూగులు అయితే ఇక్కడ కడిగేసుకొని పెట్టేసుకున్నాను. అవి ఆరిపోతాయి అనమాట. ఆరిపోయిన తర్వాత నూగుల లడ్డూలు అనేది చేసుకోవాలి. పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు తెల్లపిండి అలాగే నూగులు ఉంటాలు పెసరబాలు ఇవన్నీ తీసుకెళ్తాం కదా, వాటి కోసం. ఇక్కడైతే నేను ఇంకా సేమాల పాయసం అయితే చేసేసుకుంటున్నాను. శనగపాదల పాయసం అయితే చేయట్లేదు, ఎందుకంటే సూర్య అంతగా ఇష్టపడు అనమాట దాన్ని, ఇదే తింటాడు, అందుకని నేను ఇదే అయితే చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే పాయసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా పప్పు ఇవన్నీ చేసేసుకోవాలి. అన్నీ చేస్తాం కదా, అంటే ఇంట్లో మనము ప్రసాదాలు పెడతాం కదా, అంటే తలిగా అంటాం మేమైతే, తలిగి వేసేసుకోవాలి కాబట్టి ఇక్కడ అన్నీ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ఆలూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఇవి కూడా ఆరిపోయాయి అనమాట. ఇవి ఆరిపోతే ఇంకా మిక్సీకి అయితే వేసేసుకొని చేస్తాను. కొంతమంది అయితే మా అమ్మ వాళ్ళు అలా అయితే దంచుతారనమాట, కానీ నాకు అంత దంచడం రాదు కదా, అందుకని నేను మిక్సీకి అయితే పట్టేసుకుంటాను. ఇక్కడైతే ఇంకా ఆలూ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అవి ఆరిపోయిన వెంటనే ఇంకా బియ్యం ఆరిపెట్టి ఇదిగోండి ఇలా తెల్లపిండి చేసుకున్నాను. తర్వాత ఇలా నూగులుంటలు అయితే చేసుకున్నాను. మేము ఇలా చేసుకుంటాం పుట్ట దగ్గరికి. ఇంకా ఇంట్లోకి అయితే ఇలా రౌండ్ అయితే చేసుకుంటాం. శనగబ్యాలు కూడా నానిపోయాయన్నమాట. ఇక్కడైతే అన్నం చేశాను, ఇంకా చిత్రాన్నం చేశాను, అలాగే ఆలూ ఫ్రై, అలాగే పాయసం. ఇక్కడైతే ఇంకా పప్పు అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఇవన్నీ దేవుని దగ్గర ప్రసాదాలన్నీ పెట్టేసి, అంటే మేము తలిగలు అంటాం అన్నాం కదా, ఈ తలిగ అంటాం వీటిని, ఇలా పెట్టేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను. నేను ఎలా చేసుకున్నాను పూజ మీకు నచ్చిందో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పుట్ట దగ్గరికి అనేది ఇవన్నీ తీసుకెళ్తున్నాను. ఇంట్లో ఏమేమి చేసామో అవన్నీ ఇలా చిన్న చిన్న గిన్నెలలో అయితే పెట్టేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అక్కడికి ఏమేమి కావాలి ఏంటి అన్ని ఏమేమి తీసుకెళ్ళాలి అన్ని పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా చీర అయితే తీసుకున్నాను పుట్టకి. ఇప్పుడు అమ్మవార్లకి పెట్టినప్పుడు మనము ఎల్లో రెడ్ గ్రీన్ ఇలా వీటితోనే తీసుకుంటే బాగుంటుంది. నేనైతే ఎల్లో రెడ్లో అయితే తీసుకున్నాను. అండి అందరికి హ్యాపీ రక్షాబంధన్, అలాగే 3వ శుక్రవారం శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే మేము ఈరోజు అయితే పూజ అయితే చేసేసుకున్నాము, పండగ అనేది ఈరోజు చేసామన్నమాట. ఇంకా మేము పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నప్పుడు రెడీ అయిపోయాము ఇద్దరం కూడా. ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసేసి వచ్చేస్తాము. ఇంకా పండగ అయితే ఈరోజు కంప్లీట్. నేను 3వ వారం చేసుకుంటాను పండగ శ్రావణ శుక్రవారంలో. ఇప్పుడైతే ఇంకా పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది పుట్ట, కరెంట్ ఆఫీస్ ఉందన్నమాట మా ఇంటి దగ్గర. కరెంట్ ఆఫీసు వెనకాల అనేది పుట్ట ఉంది, చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగా జరుగుతుంది సంవత్సరం ఇక్కడ. అంటే చాలామంది ఫస్ట్ నాగుల చవితి పడింది కదా ఆ రోజు చేసుకుంటారు, కొంతమంది ఈ 3వ వారం చేసుకుంటారు. మేమైతే ఖచ్చితంగా 3వ వారమే చేసుకుంటాం, సంవత్సరం కూడా 3వ వారమే చేసుకుంటాము. ఇక్కడైతే నేను ఇంకా తెచ్చిన చీర పెట్టేసి, అలాగే ఇంకా మేము దారాలతో అవి చేస్తాం కదా పోగునూలు అంటారు, అవి అన్నీ వేసేసుకొని ఇక్కడైతే తలిగి అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ ఇస్తారు పెట్టేసుకొని దాని మీద కొన్ని నీళ్ళు అయితే చల్లేసుకొని సేమ్ మనం ఇంట్లో ఎలా పెట్టుకుంటామో, ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఎలా పెడతామో అలాగే చేసుకోవాలన్నమాట. ఇక్కడ తెచ్చినవన్నీ మనం ఇంట్లో ఏం చేసామో అవన్నీ కూడా ఇక్కడైతే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఇంకా నిండు బింద నీళ్ళు అనేది మనం తెచ్చుకోవాలి. తెచ్చుకొని మేమైతే ఇలా చేస్తాము, అందరూ ఇలాగే చేస్తారు అనుకుంటున్నాను. అంటే కొంతమందికి కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, అందుకని ఇంకా ఇలా అయితే నీళ్ళు అన్నీ మనం 5 చుట్లు అనేది తిరగాలన్నమాట. ఇక్కడైతే మేము తిరిగేస్తున్నాము. 5 చుట్లు తిరిగిన తర్వాత ఇక్కడైతే ఇవి నాగపడిగలు అనమాట, అంటే వెండిది ఒకటి రాగిది ఒకటి. మేము సంవత్సరం ఇలా అయితే పుట్టలేకే వదిలేస్తాము, అంటే మా అత్త వాళ్ళ ఆచారం అంట ఇది, అందుకని మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం పెద్దోళ్ళు చెప్పారు కదా అనేసి. సంవత్సరం కూడా ఇలాగే చేస్తాము.
ఇంకా ఇక్కడైతే అంతా అయిపోయింది. ఇంకా టెంకాయ అయితే కొట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాం. అంటే ఈ నెలలో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి పోస్తారు. ఒకరు కొంతమంది ఫస్ట్ పడిన రోజే చేస్తారు, కొంతమంది రెండో వారం లేదా మూడో వారం నాలుగో వారం, మనకి ఎన్ని వారాలు పడితే అన్ని వారాలు చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వారంలో చేసుకుంటారు, అంటే వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలా చేసేసుకుంటారు. ఇంకా ఇక్కడైతే మేము పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పాలైతే పోసేసుకుంటున్నాం పుట్టకి. తనైతే మా అక్క కూతురు అనమాట, హాస్టల్ నుంచి వచ్చింది, చూసే ఉంటారు నా ముందు వ్లాగ్స్లో. ఇంకా తనను కూడా తీసుకొచ్చాము. మేము వేరే గుడికి అయితే వెళ్ళాలనుకున్నాం, ఈరోజు ప్లానింగ్లో ఉన్నామన్నమాట. మేము ఎక్కడికి వెళ్ళినా తననైతే ఖచ్చితంగా తీసుకెళ్తాము, మా ఇద్దరికి తోడు తనే. ఎక్కడికి వెళ్ళినా కూడా తననైతే తీసుకెళ్తాం అనమాట. బాగుంటుంది తను, అంటే నాతో బాగా కలిసిపోతుంది అనమాట. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా తననే తీసుకోవడానికి ఇష్టపడ్డాను. ఈరోజు అయితే లేదనే అనుకున్నాను, కానీ బాగానే వచ్చింది. ఇంకా పిలుచుకొని అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇవి చేతికి అనేది కంకణాలు అంటాం కదా, అవైతే ఒక పువ్వుతో దారం అనేది మనం తెచ్చి ఉంటాం కదా, దారము పసుపు దారము, దాంతో అయితే కట్టేసుకుంటున్నాము ఇక్కడ ఇద్దరం. ఇంకా పుట్టకి వెళ్ళొచ్చాము అంటే ఇవే కదా గుర్తు, ఎవరైనా ఇది కట్టుకుంటే ఆ పుట్టకి వెళ్ళొచ్చారా అంటారు. ఇక్కడైతే ఇంకా అక్కడైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ మేమైతే పెద్దమ్మ గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ పెద్దమ్మ గుడి దగ్గరే అనమాట మాకి. మా ఊరి తాడిపత్రి పొలిమేర పెద్దమ్మ, ఇక్కడ చాలా పవర్ఫుల్ అమ్మవారు, చాలా మహిమగల తల్లి పొలిమేర పెద్దమ్మ తల్లి. మా ఇంటి దేవత అనమాట, చాలా బాగా మహిమగల తల్లి అనమాట. ఏమనుకున్నా కూడా అది నెరవేరుస్తుంది. అది నెరవేర్చలేదు, ఆమె ఆ కోరిక నెరవేర్చలేదు ఆ తల్లి అంటే అది ఏదో ఒక కారణం అయితే ఉంటుంది అంతే. కానీ చాలా మటుకి నేను ఇక్కడే అనమాట, ఏమైనా కానీ నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ తల్లి దగ్గరే వచ్చి మొరపెట్టుకుంటాను. ఈ గుడి అయితే మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కంపల్సరీ అమ్మవారిని అయితే మొక్కునే వెళ్తారనమాట, అంత మహిమగల అమ్మవారు. ఇక్కడైతే ఇంకా మేము అక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే తను చిన్న అయితే వీడియో తీస్తుంది, తిందురా అంటే నాకు వద్దు అంది. ఇంకా ఇక్కడైతే మేము తినేస్తున్నాను, నేనైతే చిత్రాన్నం తింటున్నాను, నా ఫేవరెట్ చాలా చిత్రాన్నం, రోజు అయినా అదే తింటాను, అంత ఇష్టం అన్నమాట. చూసారు కదండి ఈ వీడియో, మేమైతే పండగ ఇలా జరుపుకున్నాము. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి, ఎందుకంటే ప్రతిరోజు నేను వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, అవి మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఇంత వీడియో చూసిన తర్వాత ఒక చిన్ని లైక్ ఒకటి ఇచ్చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుంటాను. బాయ్ అందరికీ.